ఏపీ వ్యాప్తంగా మూడో రోజు కరోనా వ్యాక్సినేషన్ కు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని నిర్దేశిత సెంటర్లలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు. కోవిడ్ యాప్ ద్వారా మెసేజ్ పొందిన వారు నిర్ణీత సమయాలలో నిర్దేశించిన సెంటర్లకు రావాలని అధికారులు తెలిపారు. కాగా గడిచిన 2 రోజుల్లో మొత్తంగా 32,144 మంది టీకా వేయించుకోగా నిన్న ఒక్కరోజు 13,036 మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ శివ అందిస్తారు. శివ స్వర్ణ, మొత్తం మీద చూసుకుంటే గనక ఏపీలో కోవిడ్ వ్యాక్సిన్ కి సంబంధించి కూడా కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ దాదాపుగా 3వ రోజు చురుకుగా ఏర్పాట్లు కొనసాగుతూ ఉంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ప్రతిరోజు వ్యాక్సిన్ వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపుగా 15 రోజుల పాటు 3,77,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ వేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగానే ఇప్పటికే వ్యాక్సిన్లు మొత్తం కూడా ఆయా ప్రాంతాలకి చేరుకున్న పరిస్థితి కనిపించింది. మొదటి రోజు దాదాపుగా 1,859 మందికి ఏపీలో వేసిన పరిస్థితి అయితే కనిపించింది. నిన్న దాదాపుగా 13,036 మందికి ఏపీలో కోవిడ్ వ్యాక్సిన్ చేసిన పరిస్థితి కనిపించింది. అలాగే 16వ తేదీ 19,108 మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేసిన పరిస్థితి కనిపించింది. నిన్న మొన్న చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లాలో దాదాపుగా 1,170 వరకు కూడా వేసిన పరిస్థితి కనిపించింది. కృష్ణా జిల్లాలో దాదాపుగా చాలా తక్కువ సగటున 480 మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చిన పరిస్థితి కనిపించింది. అయితే మొన్న విజయవాడలో ఒకరు, నిన్న కృష్ణా జిల్లా పెనుమూరులో ఒకరు, నెల్లూరు జిల్లా కనిగిరిలో మరొకళ్ళు మొత్తం 3 కూడా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత స్వల్పంగా అస్వస్థ గురైన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత వారికి వైద్య చేసి పూర్తి స్థాయిలో కోలుకోవడంతో ఇంటికి పంపించిన పరిస్థితి కనిపించింది. ఇప్పటివరకు దాదాపుగా 32,000 మందికి ఏపీలో కోవిడ్ వ్యాక్సిన్ వేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు ఈ రోజు కూడా దాదాపుగా 15,000 మంది వరకు వ్యాక్సిన్ వేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే 15,000 మంది ఆన్లైన్ ద్వారా నిన్న మొన్న ఈ రోజు వేయించుకునేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపించింది. రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సిన్ ప్రశాంతంగా జరగడంతో ఇటు ముఖ్యమంత్రి సంబంధించి కానీ అలాగే గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా ప్రత్యేకంగా వైద్య శాఖకి అలాగే కోవిడ్ టీకా చేసిన శాస్త్రవేత్తలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఎస్ఏ శివ, ఈ వ్యాక్సినేషన్ కి సంబంధించి కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటూ కూడా ప్రజలు టీకాలు వేయించుకోవడానికి వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి భయపడుతున్నట్లుగా తెలుస్తోంది. మరి అటువంటి అపోహలను పోగొట్టే ప్రయత్నం ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది? అంటే పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ కి సంబంధించి వేసిన తర్వాత అంటే కొంతమందికి భయపడటం మూలంగానే ఈ వ్యాక్సిన్ వేసిన తర్వాత శ్రోత పడిపోవటం, కళ్ళు తిరగటం, మోషన్స్, వాంతులు అవటం మాత్రం జరుగుతూ ఉంది. వాటికి సంబంధించి ఎవరు కూడా ఏ విధంగా కంగారు పడే ప్రయత్నం చేయాల్సిన పని లేదు. పూర్తి స్థాయిలో అవేర్నెస్ చేసే ప్రక్రియను ఇప్పటికే వైద్య శాఖ నిన్న మొన్న కూడా తీసుకొస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ రోజు ఎక్కువ మంది ఏదైతే వాలంటీర్లు, ఏఎన్ఎంఐ కార్యకర్తల ద్వారా ఎవరైతే నిన్న ఈ రోజు మేము వ్యాక్సిన్ వేసుకుంటామని చెప్పి రిజిస్ట్రేషన్లు చేసుకుంటారో వారందరికీ ముందుగానే వాలంటీర్ల ద్వారా ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించే ప్రక్రియను ఏపీ ప్రభుత్వం ఈ రోజు నుంచి ప్రారంభించబోతా ఉంది. ఎందుకంటే ఈ అపోహలని తొలగించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఎందుకంటే గడిచిన నిన్న మొన్న 2 రోజుల్లో దాదాపుగా 32,144 మందికి వ్యాక్సిన్ వేస్తే కేవలం 3 మాత్రమే స్వల్పంగా అస్తవస్థకు గురైన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో దీనిపై పెద్దగా ఇబ్బంది లేదు, కానీ అయినా కానీ పూర్తి స్థాయిలో ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా వైద్య శాఖ భావిస్తా ఉంది. దానిలో భాగంగానే ఏఎన్ఎంలు, వాలంటీర్లు, సిబ్బందితో పూర్తి స్థాయిలో ఎవరైతే వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకొస్తారో వారందరికీ అవేర్నెస్ కార్యక్రమం ముందుగానే దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి ప్రమాదం లేదని చెప్పి చెప్పే ప్రయత్నం చేసే భాగంగా కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే వైద్య శాఖ చేస్తా ఉంది. ఎస్, థ్యాంక్ యూ శివా.